నెల్లూరు జిల్లా కావలిపట్నంలో నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలలో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. కావలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు రక్తదానం చేశారు. కావలి పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కావలి ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు ఆహార పొట్లాలు అందించారు. పై కార్యక్రమంలో కావలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పి అలేఖ్య, గ్రంథి యానాది శెట్టి, పొట్లేరి శ్రీనివాసులు, జేమ్స్ బాబురావు, శ్రీహరినాయుడు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు గురించి దేశంలో తెలియని వారు లేరు. ఒక సినీ రంగంలోనే కాకుండా రాజకీయ ప్రజాజీవనంలోకి వచ్చిన తర్వాత సినిమా యాక్టర్ ఏం చేస్తాడులే అనుకున్నారు. అటువంటిది ఒక సినిమా యాక్టర్ 9 నెలల్లో పార్టీని స్థాపించి తనే రాష్ట్రం అంతా రైతుల మీద ముఖ్యమంత్రి వ్యాన్ల మీద తిరిగి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానాయకుడు. తెలుగు వారంటే ఢిల్లీ ఆ ప్రాంతాలకు పోతే తెలుగు అనే భాష ఉందనేది కూడా అర్థం కాదు. మనం సౌత్ ఇండియా అంటే మెడ్రాసి అనేవాళ్ళు. అటువంటిది తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తనదైన శైలిలో ఆనాటికి ఎవరు ఊహించని సంక్షేమ పథకాలను అవలంబించిన వ్యక్తి. చాలామంది అన్నారు ఈయన చెప్పిన 2 రూపాయల కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకాలు, మద్యపాన నిషేధం ఇవన్నీ జరుగుతాయా జరగవాలి, అవన్నీ అమలు చేసి తీరుతానన్నాడు. అవసరమైతే జోలి పట్టుకొని తిరిగి అయినా అమలు చేస్తానన్నాడు. అదే రకంగా అమలు చేయడం జరిగింది. అమలు చేసి చూపించాడు, అవసరమైతే జోలి పట్టుకున్న కూడా వసూలు చేశాడు. అలాంటి మానేయుడు మా మంచి వ్యక్తి. బీసీ వర్గాలకి, అలగారిన వర్గాలకి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి యొక్క 98వ జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటాం. వారు చేసిన సేవల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ మేమందరం చెప్పుకుంటాం. మీరందరూ తెలుగుదేశం పార్టీ సైనికులుగా ఈ పార్టీ యొక్క ఆదేశాల మేరకు, ఈ పార్టీ యొక్క నియమావళి ప్రకారం ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేసేదానికి అందరం పుత్రనిశ్చయంతో పనిచేస్తామని మీకు మనవి చేస్తూ అందరికీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కిలో 2 రూపాయల బియ్యం అనేది కేవలం పేటెంట్ ఒక ఎన్టీఆర్ గారికి వచ్చింది. ఆనాడు అధికారంలోకి రాబోయే ముందు తెలుగుదేశం పార్టీ ప్రచార సందర్భంగా ప్రచార ముందుగా తిరుగుతూ ఆయన చెప్పింది ఒకటే, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలి అని. అదే రకంగా ఆయన చెప్పిన ప్రకారం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. అదే రకంగా ఆనాడు ఒక ఎస్సీ ఎస్టీ వర్గాలకే కాక బీసీ వర్గాలకు కూడా గృహ నిర్మాణ పథకాలు ప్రవేశపెట్టి ఎన్నో కొన్ని లక్షల ఇళ్లు కట్టించారు ఆయన. అదే రకంగా జనతా వస్త్రాలను ప్రవేశపెట్టారు. రైతులను ఆదుకోవడానికి హార్స్ పవర్కి 50 రూపాయలకి హార్స్ పవర్ అని చెప్పి పెట్టి రైతులకు కూడా ఉపయోగపడ్డారు. ఈ రకంగా రామారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటానికి, జనతా పార్టీ తర్వాత కేంద్రంలో ఏర్పడటానికి కారణం తీర్చేయడం నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆనాడు అన్ని పార్టీలని ఒకే తాటి మీద తీసుకుని కాంగ్రెస్ వ్యతిరేకంగా యూపీ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఆ ఘనత నేషనల్ ఫండ్ అని పెట్టి వీపీ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడం జరిగింది. ఆ ఘనత కేవలం కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారికి ఒక్కడికే దక్కుంది. ఈ ప్రపంచంలో అటువంటి మహోన్నత వ్యక్తిని చలనచిత్రపరంగా ప్రపంచంలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ప్రపంచంలో ఏ నటుడు నటించలేని విభిన్న క్యారెక్టర్లో నటించిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి దక్కుంది. మేము గత కొద్ది రోజులుగా ఈ లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి వారి పేరుతో, వారి ఆశీస్సులతో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ గారు వారి ఆదేశాల మేరకు మేము కీర్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరుతో ఫౌండేషన్ స్థాపించి
వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది లాక్డౌన్ సందర్భంగా ఎందుకంటే ప్రతి వారికి రాజకీయాల్లో వచ్చే ప్రతి వారికి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి 1923 మే 28వ తారీఖు కృష్ణా జిల్లాలో ఒక చిన్న కుగ్రామమైన నిమ్మకూరులో జన్మించి అంచెలంచెలుగా ఆయన జీవిత ప్రస్థానాన్ని మీరు గమనించినట్లయితే పావులు అమ్మటం మొదలుపెట్టిన దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసి సబ్ రిజిస్ట్రార్గా రాజీనామా చేసి తర్వాత సినిమాల్లోకి వెళ్ళి ఆయన సినిమాల నుంచి విరమించుకునేటప్పుడు భారతదేశంలో ఏ నటుడికి లేనంత పారితోషికం కేవలం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఇవ్వటం జరిగింది. ఆనాడు అమితాబ్ బచ్చన్ కన్నా కూడా రెండు రెట్లు అధికంగా ఎన్టీఆర్ గారు పారితోషికం ఇవ్వటం జరిగింది నిర్మాతలు. ఎందుకంటే వారి చరిష్మా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, మన వయసు కూడా సరిపోదు వారి గురించి మాట్లాడటానికి. కాకపోతే వారి ఔన్నత్యం అనేది ముందు తరాలకు ఆదర్శప్రాయం కావాలని, వారిని తెలుగు అనే పదం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో తెలుగు అనే పదం ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ తెలుగు తేజమైన ఎన్టీఆర్ పేరు శాశ్వత కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్తుందని, అదే రకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ ఎన్టీఆర్ విగ్రహ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.